Hello friends, good morning. So ee roju nenu mem untunna illu outside view meeku chupinchalanukuntunnanu. Compound wall entrance aithe south nunchi undi, aithe lopaliki entrance gumam aithe east ku undannamata. మా ఇంటి ముందు అన్ని వీటి పేరు మర్చిపోయింది నేను ఈ చెట్ల పేరు. అయితే ఇప్పుడు వీటిని పెంచొద్దు అంటున్నారు కదా. అసలు నాకు అది తెలియకముందే మా అత్తగారి చెట్లు వేస్తున్నప్పుడు జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్కే వేసాం ఫ్రెండ్స్ ఈ చెట్లు. ఒక 7 ఇయర్స్ అవుతుందేమో అంతే, 7-8 ఇయర్స్ ఇంత పెద్దవి అయిపోయినాయి. అయితే ఈ వర్షం పడుతున్నప్పుడు ఆకులు మెట్ల మీద వరండాలో పడి ఆకు రసము కుంకుడికాయ రసం లాగా ఫ్లోర్కి అంటుకుపోతుంది. ఆ మచ్చలు పోవట్లేదు, అవి వాల్ మీద పడ్డ మచ్చలు పోవట్లేదు. అంతేకాకుండా ఈ రూట్స్ చాలా స్ట్రాంగ్గా చాలా దూరం వెళ్ళిపోతాయి. మా అత్తగారు తెలియక ఇంట్లో లోపల కూడా గార్డెన్ చూపించాను కదా, అందులో వేసేసారు. వేస్తే వరండా అంతా పగలగొట్టేసినాయి ఆ రూట్స్. సో నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి మొక్కలు వేసుకునే బదులు ఇంటి ముందు ఫలాలు ఇచ్చే మొక్కలు వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అంటే బాదం అయినా లేకపోతే పనస చెట్లైనా అలాంటి మొక్కలు ఏమైనా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది. పోనీ బయట వాళ్ళు కోసేసుకున్నా కానీ మనం ఒక్క ఫ్రూట్ అయినా తింటాం కదా. వీటిలో ఏ ఫ్రూట్స్ రావు, మేబీ ఇవి ఎయిర్ ప్యూరిఫయర్సే. ఏ చెట్టు అయినా ఎయిర్ ప్యూరిఫయరే, కానీ వీటి వల్ల ఏం లాభం లేదు, ఒక్క ఫ్రూట్ కూడా రాదు. నాకు ఎప్పుడు రోడ్ల పక్కలు కూడా చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బాయి ఇవన్నీ ఫ్రూట్స్ ఉండే చెట్లు అయితే ఎంత బాగుంటుంది, అంటే కాలనీస్లో రోడ్స్ పక్క ఫ్రూట్స్ చెట్లు వేయచ్చు కదా, ఎవరైనా తింటారు కదా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడే బయట నుండి వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా గేట్ తాళం కూడా తీయలేదు, వర్షం చినుకులు పడుతున్నాయి. సో ఈ షీట్ వేసి 1 ఇయర్ అయింది. ఈ ప్లాస్టిక్ షీట్ వేస్ట్, అసలు వేసుకోవడం డబ్బులు దండగా. పిల్లలు బయట నుండి లోపలికి లోపల నుండి బయటికి దుమికినప్పుడు ఆ ప్లాస్టిక్ షీట్ ఊరికనే ఎరిగిపోయింది. సో మీరు ఇది కాకుండా ఇంక వేరే ఏదైనా ట్రై చేయండి. అంతేకాకుండా కాంపౌండ్ వాల్ పైన నేను పాట్స్ పెట్టాను కదా, ఆ పాట్స్కి వర్షాకాలం ఏమైందంటే నేను లేకపోవడం వల్ల ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ చూడండి అది ఎలాగ మరక అయిపోయిందో. కాబట్టి ఎక్కువ మట్టి ఉండి వేసినవి చూసుకోవాలి ఫ్రెండ్స్, అనవసరంగా కాంపౌండ్ వాళ్ళు ఇలాగా స్టెయిన్ అయిపోయింది. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మన ఇంటి ముందు ఫలాలు ఇచ్చే చెట్లే వేయాలన్నది నా కాన్సెప్ట్.